తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలనే ఉద్దేశంతో కేసీఆర్ ప్రభుత్వం కృత నిశ్చయంతో పనిచేస్తుందని కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి తెలిపారు. నారాయణపేట జిల్లా మద్దూరు మండల పరిధిలోని పెదిరిపాడు గ్రామంలో కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి 1,20,00,000 రూపాయలతో నిర్మించదలపెట్టిన దవాఖానాను నరేందర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి గ్రామంలో ఖచ్చితంగా ఏర్పాటు చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. మండలంలో ఇప్పటికీ 6 పల్లె తోకలు రావడం జరిగిందని 4 నిర్మించామని మరో 2 త్వరలో నిర్మాణం జరుగుతుందని పేర్కొన్నారు. స్థానిక టీఆర్ఎస్ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గ్రామ పెద్దలందరూ భాస్కర్ రెడ్డి గారు, సత్యనారాయణ గారు, మణిరెడ్డి గారు, వెంకటరెడ్డి గారు, చాలా మంది ఉన్నారు. పెద్దలందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి అందరు డైరెక్టర్ గారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున గ్రామ పెద్దలందరూ కూడా డాక్టర్లకు ప్రతి గ్రామంలో అన్ని వసతులు ఉండాలి, గ్రామం శుభ్రంగా ఉండాలి, గ్రామంకి ఒక పల్లె దవాఖాన ఉండాలని చెప్పి ఆలోచించి ప్రతి గ్రామానికి 20,00,000 రూపాయలు మంజూరు చేస్తే మొన్న మొదటి విడతలో 6 గ్రామాలకు వచ్చినాయి. మళ్ళ కూడా కొత్తగా 5-6 గ్రామాలు పెట్టినాం. ఇప్పటికే 120,00,000తో ఈ పల్లె దవాఖాన నిర్మాణం చేస్తాం. ఈ రోజే ఒక 5 పల్లె దవాఖాన, 4 పల్లె దవాఖాన ప్రారంభించుకున్నాం. ఇంకొక 2-3 సిద్ధంగా ఉన్నాయి. ఎందుకంటే గ్రామంలో ఇక్కడ చాలా మంది చిన్న ఏ జ్వరం వచ్చినా ఏది వచ్చినా ఇక్కడ మద్దతు పోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనకు